ఖురాన్లో అల్లా సుబాను తాల మనందరికీ కూడా ఇహా సాఫల్యాన్ని పెట్టడం జరిగింది అయితే ఏ సూరాలు చదవడం ద్వారా మనకి ఏం లభిస్తుంది అన్నది ఈ వీడియో చూసి తెలుసుకోండి ఎవరైతే ఆహారంలో బరకత్ కావాలని అనుకుంటున్నారో ఎవరైతే తమ యొక్క సంపాదనలో బరకత్ కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళ అప్పులు దూరం అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఈ సూరాన్ని చాలా అధికంగా చదువుతుండండి సూరతు తకాసుర్ అంటే అల్హకుముత్ తకాసుర్ ఏదైతే సూరా ఉందో ఇది చాలా అధికంగా చదువుతుండండి మీ యొక్క అప్పులు వేరే వేరే యొక్క సంపదకి సంబంధించిన సమస్యలు దూరం అవడంతో పాటు అల్లా సుబానుతాలు మీ జీవితాల్లో రతు ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే రిస్క్ లో తంగి మెహసూస్ చేస్తున్నారు వాళ్ళ యొక్క ఆహారంలో వాళ్ళ యొక్క సంపాదనలో వృద్ధిని కోరుకుంటున్నారో వారు ఈ యొక్క ఆచరణ చేయండి నిద్రించేటప్పుడు సూరతులు వాక్యాన్ని పఠించి నిద్రించే ఒక ప్రయత్నం అనేది చేయండి మరి ఎవరైతే నిద్రించేటప్పుడు ఖురాన్ని చదివి పఠిస్తారో వాళ్ళు అల్లాహ నుండి గాఫిల్ అయిన వాళ్ళల్లో నుండి రక్షించబడతారు అంటే అల్లాని మర్చిపోయి నిద్రించే వాళ్ళ నుండి ఆ లిస్టు నుంచి తీయబడతారు